నెల్లూరు మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖరరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఆలయంపై సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడారు. వేణుగోపాల స్వామి ఆలయం ఎంతో విశిష్ట కలిగిన ఆలయమన్నారు. అందరి సహకారంతో ఆలయంలో అన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామన్నారు. కానీ కొందరు ఆలయంపై అసత్య ప్రచారాలు చేయడం మంచిది కాదన్నారు. ఎస్పీ స్పందించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ దేవస్థానము చాలా పురాతనమైనది. దాదాపుగా 150 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఈ దేవస్థానం పాంచరాత్రి రాగం ప్రకారం కార్యక్రమాలు జరుగుతున్నాయండి. 2019 డిసెంబర్ నుంచి కూడా ఈవోలు ప్లస్ ధర్మకర్తల పరిపాలన ఉన్నది. అంతకుముందు వంశపారింప ధర్మకర్తలుగా ఏసీ సుబ్బారెడ్డి గారు మరి ధర్మకర్తల పరిపాలన జరుగుతున్నది. ఈ దేవస్థానంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామి వారు ఇక్కడ క్షేత్ర పాలకుడుగా ఉంటారు. ప్రతి దిక్కడ కూడా నరసింహస్వామి వారు కొండపైన ఉంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం క్షేత్ర పాలకులుగా ఉంటారు. అది ఇది యొక్క దేవస్థానం యొక్క ప్రాశస్త్యము. ఈ దేవస్థానానికి సంబంధించి అనేక కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలు కానీ, బ్రహ్మోత్సవాలు కానీ, ముక్కోటి కార్యక్రమాలు, ప్రతి పండుగ కూడా, ప్రతి కార్యక్రమం కూడా అర్చక స్వాముల వారి యొక్క సహకారాలతోటి వాళ్ళు సక్రమంగా మంచిగా నిర్వహిస్తున్నారు. దేవునికి ఎటువంటి లోటు లేకుండా నిత్య నైవేద్యములు, పూజా కార్యక్రమాలు అన్నీ కూడా చాలా గొప్పగా జరుగుతుంటాయి. ఇక్కడ ప్రసాదం కూడా చాలా గొప్పగా ఉంటుంది. ప్రసాదం కూడా మంచిగా ఉంటుందని అందరూ కూడా నానుడు ఇక్కడ. ఇటువంటి క్షేత్రంలో ఈ క్షేత్రముల గురించి చాలా కొంతమంది యూట్యూబుల్లో దేవస్థానాన్ని గురించి చాలా హిందూ ధర్మాన్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా చాలామంది ఇక్కడ యూట్యూబుల్లో పెట్టి దేవస్థానం యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ యూట్యూబుల్లో కూడా లేనిపోయిన ప్రచారం చేస్తూ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దాని యొక్క మార్ఫింగ్లు చేస్తూ వాయిస్లను కూడా దేవస్థానాలను ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గారికి వాళ్ళందరూ కూడా ఇన్ఫామ్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేస్తున్నాము. ఈ విధంగా చేయడం అనేది హిందూ ధర్మానికి ఇబ్బంది కలిగించడం చేయకూడదని చెప్పి వాళ్ళని కూడా కోరుకుంటున్నాను నేను. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉండాలని కొన్ని కోరుకుంటున్నాను. ఈ ఇటువంటి యూట్యూబ్లో ఇటువంటి కార్యక్రమాలు అన్నిటికీ కూడా కొంతమంది క్రింది స్టాఫ్ వారు దీనికి ప్రోత్సాహాన్ని కల్పిస్తూ ఉన్నారండి. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.